నందమూరి నటసింహం తాజాగా పూరి డైరెక్షన్లో చేస్తున్న సినిమా పైసా వసూల్ మరో 3 వారాల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఇటీవలే టీజర్ రిలీజ్ అయింది. ఆ టీజర్లో బాలయ్య చెప్పిన ఒకే ఒక్క డైలాగ్ ఎంతలా పాపులర్ అయిందో దాని గురించి మనం కొత్తగా చెప్పుకోనక్కర్లేదు. అన్నా 2 బాల్కనీ టికెట్స్ కావాలి అంటూ బాలయ్య బాబు చెప్పిన డైలాగ్కి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఆ డైలాగ్ చూసిన నందమూరి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా అని కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు అదే డైలాగ్ శకలక శంకర్ తన కొత్త సినిమా ఆనందో బ్రహ్మ సినిమా ప్రమోషన్ కోసం వాడుకోవడం జరిగింది. మామూలుగా అయితే మన తెలుగు ఇండస్ట్రీలో సినిమా విడుదలైన తర్వాత ఆ సినిమాలో డైలాగ్స్ పాపులర్ అయితే వాటిని తరువాత వాళ్ల సినిమాలలో వాడుకోవడం జరిగితే పైసా వసూల్ సినిమాలోని డైలాగ్ని అప్పుడే ఆనందో బ్రహ్మ చిత్రం యూనిట్ సభ్యులు వినియోగించుకోవడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా బాలయ్య బాబు ఈ విషయంపై బాగా ఆగ్రహంగా ఉన్నట్లు సినీ వర్గాలలో ప్రచారం జరుగుతుంది. ఆనందో బ్రహ్మ చిత్రం త్వరలో విడుదల కాబోతోంది. ఆ సినిమా ప్రమోషన్ కోసం శకలక శంకర్ చెప్పిన డైలాగ్ వివాదాస్పదమవుతోంది. దాంతో ఈ టీజర్ని తొలగించే అవకాశాలు ఉన్నాయి. మరోసారి ఇలాంటి తప్పు జరగదని దర్శకుడు పూరి మరియు బాలయ్యకు చిత్ర యూనిట్ సభ్యులు క్షమాపణలు కూడా చెప్పినట్లు సమాచారం. చాలా పవర్ఫుల్ డైలాగ్ని శకలక శంకర్ కామెడీ చేయడంతో దానిపై నందమూరి అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సోషల్ మీడియాలో ఫ్యాన్స్ విపరీతంగా విమర్శల వర్షం కురిపిస్తున్నారు. మరి ఈ వివాదం ఇక్కడితో ఆగుతుందో లేదో